ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డు వైసీపీ అభ్యర్థి చింతకుంట్ల సరితారెడ్డి ఏకగ్రీవం కావడంతో ఆ వార్డు ప్రజలు వైసీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నడింపల్లి వీధిలోని పీర్లచావడి నుంచి మాజీ కౌన్సిలర్ జయలింగారెడ్డి ఇంటి వరకు కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన చింతకుంట్ల సరితారెడ్డి మాజీ కౌన్సిలర్ జయలింగారెడ్డిలను స్థానిక ప్రజలు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వీధిలో మహిళలు రోడ్డుపైకి వచ్చి ఇద్దరిని పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాజీ కౌన్సిలర్ జయలింగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన సతీమణి చింతకుంట్ల సరితారెడ్డిలు మాట్లాడుతూ 17వ వార్డులో ఏకగ్రీవం కావడానికి సహకరించిన ప్రజలకు, నాయకులకు, ఇతర పెద్దలకు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి, యువ నాయకులు పాతకోట బంగారుమునిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ముందుండి వార్డు ప్రజలకు సేవ చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ నాయకులు రాజేష్, మాజీ కౌన్సిలర్ కందుకూరి అనసూయ, కింగ్ బాషా, మహిళలు పాల్గొన్నారు. పదిహేడవ వార్డు అభ్యర్థిగా నా సతీమణి సరిత నిలబడడం జరిగింది. అయితే ప్రజల సహకారము, నా మిత్రుల సహకారము, నా సహోదరుల సహకారం, అందరి సహకారంతో ఆ వార్డు ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకోబడినారు. ఆ వార్డు ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నా వార్డు అభివృద్ధి కోసము నేను గతంలో 2005 సంవత్సరంలో నేను కౌన్సిలర్గా పొద్దుటూరు టౌన్ అత్యధిక మెజార్టీతో గెలిచినాను. వార్డు అభివృద్ధికి సాయశక్తుల కృషి చేశాను. వార్డు చాలా అభివృద్ధి చేశాను. అదే అభివృద్ధిని నా సతీమణి సరితా గారు కూడా కొనసాగిస్తారా దీని మీకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 17వ వార్డు ప్రజలు నన్ను ఏకగ్రీవంగా గెలిపించినందుకు ధన్యవాదాలు. ఈ విజయానికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి నేను ప్రయత్నిస్తాను. నా వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను. జగనన్న ఇచ్చిన పథకాలన్నీ అందరికీ అందరూ